మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటెక్నిక్లో ఉండే కోర్సులను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ట్రిబుల్ఈ, ఐటీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఈసీఈ, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెరైన్ టెక్నాలజీ, మైనింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ అండ్ రబ్బర్ టెక్నాలజీ. గాయస్, ఈ వీడియోలో అన్ని కోర్సుల గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి టైం లేకపోబట్టి నేను బ్రీఫ్గా చెప్పేస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమా. ఈ బ్రాంచ్లో మెయిన్గా మెషినరీని ఎలా డిజైన్ చేయాలి, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలనే టాపిక్స్ మెయిన్గా చెప్తారు. అదే కాకుండా ఈ బ్రాంచ్లో ఫిజిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ డిజైన్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ మెయిన్గా చెప్తారు మీకు. నెక్స్ట్, మీరు మీ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ని డిప్లొమా లెవెల్లో కంప్లీట్ చేసిన తర్వాత మెషినరీతో డీల్ చేసే గ్యారేజెస్లో కావచ్చు, వర్క్షాప్లో కావచ్చు, మీకు జాబ్ వస్తుంది. అది ప్రైవేట్ సెక్టర్లో అయినా రావచ్చు, గవర్నమెంట్ సెక్టర్లో అయినా రావచ్చు. నెక్స్ట్, మీరు మీ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడానికి బీఈ ఆర్ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అయినా చేయడం ద్వారా మీరు కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్. ఈ డిప్లొమాలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, హార్డ్వేర్, నెట్వర్కింగ్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ అండ్ కంప్యూటేషన్స్ అనే కాన్సెప్ట్ని మెయిన్గా మీకు ఇక్కడ చెప్తారు. మీరు నెక్స్ట్ జాబ్ కోసం అంటే కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్స్ అనే సెక్టార్స్లో మీకు జాబ్స్ రావచ్చు. లేకపోతే మీరు కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్స్ని సొంతగానే పెట్టుకోవచ్చు. నెక్స్ట్, మీరు మీ ఎడ్యుకేషన్ని బీఈ ఆర్ బీటెక్లో సిఎస్సి తీసుకోవడం వల్ల కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఈ డిప్లొమాలో డ్రాయింగ్, స్కెచింగ్, ప్లానింగ్, సైట్ వర్క్, మెటీరియల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లాంటి టాపిక్స్ని మెయిన్గా మీకు ఇక్కడ చెప్తారు. నెక్స్ట్, మీరు మీ సివిల్ ఇంజనీరింగ్ని డిప్లొమా లెవెల్లో కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అంటే డ్యామ్స్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్ కావచ్చు. ఆ డిపార్ట్మెంట్స్లో మీకు జాబ్ వస్తుంది. అది గవర్నమెంట్ కింద అయినా రావచ్చు, ప్రైవేట్ కింద అయినా రావచ్చు. నెక్స్ట్, మీరు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా మీ ఎడ్యుకేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్, డిప్లొమా ఇన్ ట్రిబుల్ఈ. ఈ డిప్లొమాలో ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ ట్రాన్స్మిషన్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్ నెట్వర్క్స్ అనే టాపిక్స్ గురించి ఎక్కువగా చెప్తారు ఇక్కడ. నెక్స్ట్, మీరు మీ ట్రిబుల్ఈని డిప్లొమా లెవెల్లో కంప్లీట్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఉంటాయి, అందులో జాబ్స్ వస్తాయి మీకు. నెక్స్ట్, మీరు మీ ఎడ్యుకేషన్ని బీటెక్లో ట్రిబుల్ఈ చేయడం ద్వారా కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్, డిప్లొమా ఇన్ ఐటీ ఇంజనీరింగ్. ఈ డిప్లొమాలో నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ డేటా ప్రాసెసింగ్ లాంటి టాపిక్స్ గురించి ఎక్కువగా చెప్తారు. నెక్స్ట్, మీరు మీ ఐటీ ఇంజనీరింగ్ని డిప్లొమా లెవెల్లో కంప్లీట్ చేసిన తర్వాత ఆల్ సాఫ్ట్వేర్ యూనిట్స్లో మీకు జాబ్స్ వస్తాయి. నెక్స్ట్, మీరు బీటెక్లో ఐటీ ఇంజనీరింగ్ లేదా సిఎస్సి లేదా ఈసీఈ చేయడం ద్వారా మీ ఎడ్యుకేషన్ని మీరు కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఈ డిప్లొమాలో మోటార్ వెహికల్స్ని, వాటి పార్ట్స్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి అనే టాపిక్స్ గురించి మెయిన్గా చెప్తారు. నెక్స్ట్, మీరు మీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ని డిప్లొమా లెవెల్లో కంప్లీట్ చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసి, ట్రాన్స్పోర్ట్ సెక్షన్స్, ఆటోమొబైల్ షోరూమ్స్లో మీకు జాబ్స్ వస్తాయి. నెక్స్ట్, మీరు బీటెక్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా మీరు కంటిన్యూ చేస్తారు మీ ఎడ్యుకేషన్ని. నెక్స్ట్, డిప్లొమా ఇన్ ఈసీఈ. ఈ డిప్లొమాలో ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఓవర్లాప్స్ ఈసీ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్స్ గురించి చెప్తారు ఇక్కడ. మీరు నెక్స్ట్, మీరు ఈసీఈని డిప్లొమా లెవెల్లో కంప్లీట్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లో మీకు జాబ్స్ వస్తాయి ఎక్కువగా. నెక్స్ట్, మీరు బీటెక్లో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ చేయడం ద్వారా మీరు మీ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్,
డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ. ఈ డిప్లొమాలో థీరీ పరంగా బయాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, అలాగే ప్రాక్టికల్ పరంగా ఇంజనీరింగ్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ రోబోటిక్స్. మీరు మీ బయోటెక్నాలజీని డిప్లొమా లెవెల్లో కంప్లీట్ చేసిన తర్వాత మెడికల్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ అండ్ ఫార్మాసిటికల్ సెక్టార్స్లో మీకు జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ మీరు బిఎస్సి లేకపోతే బీటెక్లో బయోటెక్ చేస్తారు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఈ డిప్లొమాలో ఒక మ్యాటర్ అంటే అది లిక్విడ్ కావచ్చు, సాలిడ్ కావచ్చు, ఏదైనా దాని స్ట్రక్చర్, కంపోజిషన్, ప్రాపర్టీస్ అండ్ చేంజెస్ ఆఫ్ మ్యాటర్ గురించి ఎక్కువగా చెప్తారు. దీన్నే కామన్గా సెంట్రల్ సైన్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ సైన్స్ ఫిజిక్స్కి బయాలజీకి లింక్ అయి ఉంటుంది కాబట్టి దీన్నే సెంట్రల్ సైన్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ మీరు మీ కెమికల్ ఇంజనీరింగ్ని డిప్లొమా లెవెల్లో కంప్లీట్ చేసిన తర్వాత రీఫైనరీ, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో మీకు జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ మీరు బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా మీ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఈ డిప్లొమాలో ఎయిర్ క్రాఫ్ట్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా సర్వీస్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి అనేవి మెయిన్గా చెప్తారు. నెక్స్ట్ మీరు మీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని డిప్లొమా లెవెల్లో కంప్లీట్ చేసిన తర్వాత మేజర్ ఎయిర్లైన్స్లో జాబ్ వస్తాయి, అంటే అది ప్రైవేట్ కింద అయినా రావచ్చు, గవర్నమెంట్ కింద అయినా రావచ్చు. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్లో జాబ్స్ వస్తాయి, అంటే